సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న నూజెండ్ల మండలం కమ్మపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పెరవలి రవితేజకి ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుల బృందం వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమకు నూజెండ్ల మండలంలోని పడు జెడ్పీహెచ్ ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొని అవార్డు గ్రహీత పెరవలి రవితేజను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మండలంలోని పలు ఉపాధ్యాయులు రవితేజ చేసిన మంచి పనులను వారి మంచితనాన్ని అందరికీ వివరించారు. అనంతరం అవార్డు గ్రహీత రవితేజ మాట్లాడుతూ వారి స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారానికి వచ్చిన ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, వారి తోటి మిత్రులకు, తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మొదటగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి మాస్టర్ గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మరి వాళ్ళకున్నటువంటి ఆ టాలెంట్ని బట్టి మరి మాస్టర్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అది అందరూ మరి ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కూడా తెలియజేశారు. మరి దాన్ని గుర్తించి మరి పాఠశాల మరి ఆ మాస్టర్ గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది తలపెట్టడం జరిగింది. ఆ సందర్భంగానే మనం అందరం ఇక్కడికి చేరి ఉన్నాం. కాబట్టి మొదటగా మరి మాస్టర్ గారిని ఇంకా ఎంకరేజ్ చేయడానికి మరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొదటగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మరి అవార్డులు అంటే కనుక అవార్డులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి వారి చేసిన కృషి ఫలితంగా వస్తూ ఉంటాయి. మరి కొన్ని అవార్డ్స్ అనేవి మరి స్కూలుకు రావడం కానీ, అట్లాగే ఉపాధ్యాయులతో మెలిగే తీరు కానీ, ప్రతి విషయంలో పర్ఫెక్ట్నెస్ మాస్టర్ దగ్గర ఉందండి. వాళ్ళ స్టూడెంట్స్ ఆయన ముందే ఉన్నారు. స్కూల్లో మేము 4.5 సంవత్సరం కలిసి పనిచేసాము సార్. ప్రతిరోజు ఆయన పంక్చువాలిటీగా టయానికి రావడమే కాకుండా పిల్లల్లో మంచి ఇన్స్పిరేషన్, ఎలా చదవాలి ఏంటని బాగా ముద్దు స్టూడెంట్స్ని కూడా బాగా యాక్టివ్ చేసి, నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్ మేము కలిసి పనిచేసేటప్పుడు మాస్టర్ క్లాస్లో 35 మెంబర్స్ 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారండి. ప్రతి స్టూడెంట్ని ఇండివిజువల్ కేర్ తీసుకొని అసెంబ్లీ నిర్వహణ దగ్గర నుంచి ప్రతి కార్యక్రమము చాలా చక్కగా నిర్వహించేవాళ్ళు. బాగా టీచర్స్తో కూడా మంచి ఫ్రెండ్లీ మేనర్ తోటి మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా